అండి, అమెరికాలో కిడ్స్ ఫస్ట్ స్విమ్ స్కూల్, ఇక్కడ స్విమ్మింగ్ నేర్పిస్తారు మా పిల్లలకి. ఎందుకు ఈ ప్రైవేట్ అనమాట, చాలా రోజుల తర్వాత మళ్ళీ స్విమ్మింగ్కి వెళ్తున్నారు. కోవిడ్ టైంలో స్టాప్ చేసేసాం. ఫస్ట్ మేము లోపలికి ఎంటర్ అవుతూనే ఇక్కడ మన టైమింగ్ మన పిల్లల నేము అని చెక్ చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళు గాగుల్స్ ప్లస్ హ్యాట్స్ కూడా అమ్ముతారు. వాళ్ళ పాలసీస్ రూల్స్ ఉంటాయి, అవన్నీ ఇక్కడ మనకి నోటీస్ బోర్డులో పెట్టేశారనమాట. ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిపోతే డ్రెస్ చేంజింగ్ చేసుకునేందుకు కూడా ఉంటుంది పిల్లలకి. ఇక్కడ పేరెంట్స్ అందరూ కూర్చొని చూస్తూ ఉంటారు. మనమైతే పిల్లలకి అయితే కనపడము ఆ గ్లాసెస్లలో నుంచి. ఇదే అనమాట చేంజింగ్ చేసుకునే రూమ్స్. స్విమ్మింగ్ చేసిన తర్వాత పిల్లలు డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని వాళ్ళ లెవెల్స్ కూడా రాశారు. కిడ్స్కే కాదండి, పెద్దలకు నేర్పిస్తారు ఇక్కడ స్విమ్మింగ్ వీళ్ళు. ఇది మామూలుగా అయితే ఇక్కడ గవర్నమెంట్ స్విమ్మింగ్ స్కూల్స్ కూడా ఉంటాయి అవి. మేము దాంట్లో అయితే వెయిటింగ్ లిస్ట్ చాలా పెద్దదిగా ఉంది, అందుకని చెప్పి కిడ్స్కి ప్రైవేట్ దాంట్లో జాయిన్ చేసాం. అందులో కౌంటీ వాళ్ళ ఇదైతే కదా, కౌంటీ వాళ్ళ దాంట్లో కొంచెం అమౌంట్ అనేది తక్కువ ఉంటుంది. ఎప్పుడు చూసినా గ్రూప్ క్లాసెస్ ఉంటాయి. ఇక ప్రైవేట్ కదా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, టైం అవుతుంది. వాళ్ళే వచ్చి మా పిల్లలకి టైం ఏదని చెప్పి లోపలికి తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వీళ్ళ టీచర్ వస్తుంది, నీళ్ళకి దింపి ఫస్ట్ స్టార్టింగ్ లెసన్స్ ఇన్స్ట్రక్షన్స్ నేర్పిస్తుంది. ఫస్ట్ ఈరోజు స్టార్టింగ్ డే, వాళ్ళకి వాటర్లో అలవాటు ఉందా లేదా అనేది భయం పోగొట్టేటందుకు ఫస్ట్ డే ఇవన్నీ నేర్పిస్తారు వీళ్ళు. ఈ ప్రైవేట్ కదా తక్కువ మంది ఉంటారు, వీటిలో కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. దాంట్లో మేము కూడా నేమ్ ఎక్కించాం కానీ కౌంటీ దాంట్లో చాలా పెద్ద లిస్ట్ ఉంది, వెయిటింగ్ లిస్ట్లోనే ఉంది ఆల్మోస్ట్ 2 మంత్స్ నుంచి. అందుకని చెప్పి ఇట్లా కుదరదు కదా పిల్లలకి స్విమ్మింగ్ అనేది ఇక్కడ మెయిన్ కంపల్సరీ నేర్పిస్తారు ప్రతి ఒక్కరు. ఎక్కడ చూసినా వాటరే ఉంటాయి మనకి, అందుకోసం స్విమ్మింగ్ అయితే పిల్లలకి చాలా అవసరము. ఫస్ట్ మా విక్కిని తీసుకెళ్తుంది. ఇట్లా ఫస్ట్ అండి వాళ్ళు ఈ స్టెప్ ఫస్ట్ నేర్పిస్తారు భయం పోగొట్టేటందుకు. తర్వాత మామూలుగా నేర్పిస్తారు. తీసుకెళ్ళి ఫస్ట్ కొద్దిన తర్వాత వాళ్ళని ఫ్రీగా వదిలేస్తుంది వాళ్ళను. వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకి స్విమ్మింగ్ నేర్పించేందుకు ట్రైనర్స్ చూడండి. ఇక్కడ ఒక అతను మాత్రమే ఒక అమ్మాయికి నేర్పిస్తుంది. నెక్స్ట్ మా నిత్యాన్ని తీసుకొని వెళ్ళింది. ఇట్లా ఒకరి తర్వాత ఒకరిని తీసుకెళ్ళి నేర్పిస్తుంది. చాలా రోజు నుంచి ట్రై చేస్తూనే ఉన్నాము పిల్లలకి స్విమ్మింగ్. కొద్ది రోజులు వెళ్ళారు, మళ్ళీ మధ్యలో స్టాప్ చేసేసారు. అందుకదే ఇక్కడ మళ్ళీ వీళ్ళ కొత్త స్కూల్, మళ్ళీ వీళ్ళు ఫస్ట్ ఫస్ట్ కాడ నుంచి స్టెప్స్ అన్నీ నేర్పిస్తారు. రెడ్ వచ్చి మొదలెత్తుకునేట్టుగా ఉంది. మా నిత్యం బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంది స్విమ్మింగ్లో. ఇక్కడ ప్రతి ఒక్కరు స్విమ్మింగ్ అనేది పిల్లలు కంపల్సరీగా నేర్పిస్తారండి. యుఎస్లో ఒక 30 నుంచి 40 నిమిషాలు టైం ఉంటుంది వీళ్ళకి, ఆ టైంలో వీళ్ళకి నేర్పిస్తారు. వీళ్ళ గ్రూప్స్ దాంట్లో మటుకు ఓన్లీ 3 ఉన్నారు ఈరోజు. ఇక్కడేమో పేరెంట్స్ కూర్చొని చూస్తూ ఉంటారు, వాళ్ళు తెచ్చిన డ్రెస్సెస్ పెట్టుకొని ఉంటారు. పేరెంట్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు జ్యూస్లు కూడా ఉంటాయి కొనుక్కునేందుకు. అందుకు మా అమ్మాయి ఏదో చెక్ చేస్తుంది నోటీస్ బోర్డులో. ఇదే అండి ఫస్ట్ డే ఆఫ్ ద